నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నినాదాలు చేసుకుంటూ ఎన్టీఆర్ అమర్ హై చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, మాజీ మంత్రి వరిలో పోలిట్ బ్యూరో సభ్యుడు తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండీ ఫరూక్, సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు భారీ ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్టీ రామారావు యుగ పురుషుడు, మరుపురాని మహామనిషి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ సమాజానికి వెలుగెత్తి చాటాడు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, సామాన్య ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం కోసం అనేక సంక్షేమ పథకాలని సంస్కరణలను తీసుకొచ్చారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది యువకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇక్కడ బ్లడ్ ఇచ్చినారు. వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు మనకు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అని ఈరోజు మేము గర్వంగా చెప్పదలుచున్నాము. ఎందుకంటే ఎంతో మందికి 2 రూపాయల కిలో బియ్యము, తెలుగుగంగా మన ప్రాంతానికి రాయలసీమ ఎన్నో పథకాలు గాని, ప్రాజెక్టులు గాని, సంక్షేమ పథకాలు గాని తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని చెప్పారు. రాష్ట్రంలో మరి వేల కోట్లు ఖర్చు పెట్టి మచ్చుమర్రిని తయారు చేసి బాణక చర్ల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటి పార్టీ మరి బడుగులకు తెలుగుదేశం జెండా, ప్రజలకు అన్న, మరి ఇటువంటి పార్టీని నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకొని పరుకును ఎమ్మెల్యే చేసి మంత్రిని చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా, ఈ రామారావు గారి వర్ధంతి ద్వారా నేను తెలుపుతూ ఏమంటే, మీరందరూ ధైర్యంగా ఉండండి. ఈసారి మేమంతా కష్టపడదాం. మేమంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు, నంద్యాల ఫరూక్ గారికి గెలిపించే వరకు మేమంతా కష్టపడదాం అంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు గారి ఎప్పుడు పార్టీ పెట్టినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకైక వ్యక్తి ఎవరు పార్టీ మారినా, ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే అది ఎన్ఎండి ఫరూక్ గారు. మా అంతా మాజీ కౌన్సిలర్స్, మా అంతా టీం మెంబర్స్ అందరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఇంతవరకు ఏ పార్టీ మారలేదు. ఒకటే జెండాని నమ్ముకున్నాం. ఒకటే జెండాతో ముందుకెళ్దాం. ఇన్షాల్లా ఈ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నంద్యాలలో కూడా అదే జెండా మనం రిప్రజెంట్ ఇంకా చాలామంది నా మిత్రులు జరిగింది, చాలామంది లేదు, చాలామంది కాలం అయిపోయారు. అందరూ కూడా మనం పంచాము రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ చేయాలి. తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన తర్వాత మన పూర్తిగా ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, యువకులు రాకేష్ గారితో అందరితో కూడా మంత్రివర్గంలో స్థానం కలిగించి అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో, నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే